కష్టాల కడిలో ఆటూ పోట్లు ఎదుర్కొంటూ కిందమీద పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టి తీరానికి చేర్చడానికి అత్యంత నమ్మకంగా ఎంపీ రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. నీ ఇష్టం వచ్చినట్లు పని చేసుకో కానీ రిజల్ట్ చూపించు అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ఐసీసీ. అయితే రేవంత్ కు వంతపాడే నాయకులు మాత్రం తెలంగాణలో కల్పించడం లేదు. రేవంత్ కార్యక్రమం చేపట్టినా ముక్కుబడిగా వచ్చినట్లు వస్తున్నారు కానీ నేనున్నానని హామీ ఇచ్చే సీనియర్ ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఇంతకీ రేవంత్ కు కోరస్ పాడే నాయతలు లేరా? వాచ్ ది స్టోరీ. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్తున్నాడు. ప్రభుత్వం మీద కత్తి కట్టి పందెం పుంజులాగా సభలు సమావేశాలు సమీక్షలు చేయడం మొదలు పెట్టారు. హుజూరాబాద్ అభ్యర్థి దొరకకపోవడంతో ముగ్గురు నేతలకు ఆయన బాధ్యతలిచ్చారు. దళిత ఓట్లను దళిత బంధు పేరుతో అధికార పార్టీ లాగే అవకాశం పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి దూకుడుగా వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం అవినీతిని లక్ష్యంగా చేసుకుని విమర్శల బాణాలను గట్టిగా గురిపెట్టి నిరుద్యోగులను దళితులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంటే దళితుల ఇళ్లకు వెళ్లి అన్నం తిని టిఫిన్ చేసి నిద్ర చేయడం మొదలుపెట్టి కొసరుగా కుర్చీలో పేపర్ చదివి ఫోటోలు విడుదల చేశారు. సరే కానీ ఇప్పుడు అసలు విషయానికొస్తే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి సహా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ఇక సర్వే నెంబర్లు విడుదల చేసి ఈటలకు సపోర్టు చేసి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇలా ఏదో రకంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మంత్రి మల్లారెడ్డి విషయంలో ఆయన చేసిన ఆరోపణలు ఒక సంచలనం. మంత్రి కేటీఆర్ కూడా స్పందించే పరిస్థితికి రావడం మల్లారెడ్డి తొడకొట్టడం కూడా జరిగాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్లకు కోరస్ అందుకునే నాయకత్వం కనబడడం లేదు. రేవంత్ పీసీసీ చీఫ్ కాకముందు మంత్రి తలసానితో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూసి నల్లగొండలో లాకప్ డెత్ విషయంలో గట్టిగా ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన మల్లు భట్టి విక్రమార్క సైలెంట్ అయిపోయారు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ మీడియాకు దొరకడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నారో తెలియడం లేదు. హనుమంతన్న జాడలేదు. సొంత జిల్లా నేతల పలకరింపులు లేవు. కౌశిక్ రెడ్డి తిట్టిన తిట్లకు సమాధానం చెప్పే నాయకత్వమే లేకపాయి. సీతక్క మల్లురవి కోదండరెడ్డి వాళ్లే కనబడుతున్నారు కానీ అసలు నాయకత్వం కనుమరుగైపోయింది. ధర్మపురి సంజయ్ లాంటి వాళ్లు పార్టీ మారి సపోర్ట్ చేయడమే కానీ పార్టీలో ఉన్న ఎవ్వరూ మాట్లాడడం లేదు. రేవంత్ కు పీసీసీ బాధ్యతనిస్తే ఇతర పార్టీల వాళ్లు వస్తారని చూసినా వాళ్లు రాకపాయి. మల్లారెడ్డి విషయంలో ఈటెల విషయంలో డిబేట్లు పెట్టి రేవంత్ మాట్లాడమే కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడి నుంచి సపోర్టు లేదు. ఇంత ఇమేజ్ కి యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయి, ఫేస్బుక్లో లైకులు వస్తున్నాయి కానీ నీకు నేనున్నాను తమ్ముడని భుజం మీద చెయ్యేసి నడిపించే సీనియర్ నాయకులు కనబడడం లేదు. దానికి తోడు హుజూరాబాద్లో పోటీ చెయ్యక్క అంటే నేను చెయ్యనంటూ కొండ సురేఖ చెప్పడం అదనపు తలనొప్పి. మరి రేవంత్ ఏం చేస్తారో, ఆ పార్టీ ఎలా గాడిలో పడుతుందో చూడాలి.